హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎంఎస్ వీడియోస్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రపంచానికి 400 రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ను అందిస్తున్న యూనిలివర్ మల్టీనేషనల్ కంపెనీ గురించి తెలుసుకుందాం. యూనిలివర్ ఏ దేశానికి చెందినది? యూనిలివర్ను ఎప్పుడు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారు? యూనిలివర్ ఏ ప్రొడక్ట్స్ను సప్లై చేస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, మనం వాడే కొన్ని వస్తువులలో, ఉదాహరణకు యాక్స్ పర్ఫ్యూమ్, లైఫ్ బాయ్, ఫెర్ అండ్ లవ్లీ మీద యూ షేప్ సింబల్ కనిపిస్తుంది. ఎంఆర్పి ప్రైస్కి పక్కన ఈ సింబల్ మీకు కనిపిస్తుంది. ఈ యూ షేప్ సింబల్ యూనిలివర్ కంపెనీకు చెందినది. యూనిలివర్ బ్రిటిష్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ, అంటే నిత్యావసర సరుకులను సప్లై చేసే కంపెనీ అని అర్థం. యూనిలివర్ హెడ్ క్వార్టర్స్ ఇంగ్లాండ్లోని లండన్లో ఉంది. యూనిలివర్ను 1886లో విలియం హెర్క్షెత్ లివర్ ఇంకా తన తమ్ముడు జేమ్స్ లివర్ ఇద్దరూ కలిసి ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఈ కంపెనీ ముందుగా ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. విలియం లివర్ 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేక తండ్రి యొక్క హోల్సేల్ కిరాణా కొట్టులో వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. అలా ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేస్తూ వాట్సన్ అనే ఫార్మసిస్ట్ సహాయంతో మొట్టమొదటిసారి సన్లైట్ అనే సోప్ను తయారు చేశాడు. తరువాత 1886లో తన తమ్ముడు జేమ్స్ డాక్రీ లివర్తో కలిసి లివర్ బ్రదర్స్ సోప్ కంపెనీని మొదలుపెట్టాడు. అప్పట్లో లివర్ బ్రదర్స్ మొట్టమొదటి సోప్ పీసెస్ తయారీ ఫ్యాక్టరీ. అంతకుముందు సోప్స్ ఉన్న ముక్కలుగా ఉండేవి కావు, ద్రవ రూపంలో ఉండేవి. లివర్ బ్రదర్స్ కూరగాయల నుంచి తీసిన నూనెను ఉపయోగించి సబ్బును తయారు చేసేవారు. మొదట లక్స్, లైఫ్ బాయ్ ఈ రెండు సోప్స్ను లివర్ బ్రదర్స్ తయారు చేశారు. ఈ సోప్ ఫ్యాక్టరీతో విలియం లివర్ సమాజంలో మంచి పేరును సంపాదించుకున్నాడు. అతను ఎంత ఫేమస్ అయ్యాడంటే విలియం లివర్ ఫస్ట్ బ్రిటన్ నోబుల్ మ్యాన్ అండ్ బ్యారన్గా పేరు పొందాడు. బ్యారన్ అంటే బ్రిటిష్ భాషలో సమాజంలో మంచి గుర్తింపు పొందినవాడు అని అర్థం. ఫ్రెండ్స్, లివర్ బ్రదర్స్ సోప్ కంపెనీ యూనిలివర్గా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1929 సెప్టెంబర్ 2న లివర్ బ్రదర్స్ను యూనిలివర్గా పేరు మార్చి యూకేలో కొత్త బ్రాంచ్ మొదలుపెట్టారు. ఇప్పుడు యూనిలివర్ ప్రపంచంలోనే అతిపెద్ద సోప్ తయారీ సంస్థ. యూనిలివర్ సోప్స్ కాకుండా ఐస్ క్రీమ్స్, ఎనర్జీ డ్రింక్స్, ఫుడ్, క్లీనింగ్ ఏజెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ను ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది. యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా 69 దేశాల్లో వ్యాపించింది. రోజుకు 2.5 బిలియన్ మందికి నిత్యావసర సరుకులను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యూనిలివర్కు 300కు పైగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా యూనిలివర్ కొన్ని ప్రొడక్ట్స్ను సప్లై చేస్తుంది అనుకున్నాం కదా, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సోప్స్ విభాగంలో చూద్దాం. లక్స్, లైఫ్ బాయ్, డవ్, లిరిల్, హమామ్, పియర్స్, రెక్సోనా, సర్ఫెక్సెల్, రిన్, ఇంకా రీసెంట్గా ఫేమస్ అయిన ఆయుష్, ఇవన్నీ యూనిలివర్కు చెందినవే. పర్సనల్ కేర్కు సంబంధించిన వస్తువులు చూస్తే ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్, లాక్మీ, వ్యాసలిన్, సన్సిల్క్, క్లినిక్ ప్లస్, ట్రెస్మీ, యాక్స్ డియోడ్రెంట్. ఇక హోమ్ కేర్ వస్తువుల విషయానికి వస్తే బ్రూ కాఫీ, బ్రూక్ బాండ్ 3 రోజెస్, తాజ్మహల్, రెడ్ లేబుల్, తాజా, కంఫర్ట్, డామెక్స్, వీల్, విమ్, కిసాన్, అన్నపూర్ణ, లిప్టాన్ టీ, క్లోజప్, పెప్సోడెంట్. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 400 రకాల బ్రాండ్స్ని యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది. 161,000 మంది ఎంప్లాయీస్ ప్రపంచవ్యాప్తంగా యూనిలివర్లో పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్స్, మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్స్ కూడా యూనిలివర్కు చెందినవే. క్వాలిటీ వాల్స్ మిగతా దేశాల్లో హార్ట్ షేప్ ఐస్ క్రీమ్ బ్రాండ్గా చాలా ఫేమస్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 400 బ్రాండ్స్లో ప్రతి ఒక్క బ్రాండ్ యూనిలివర్కు సంవత్సరానికి దాదాపు 100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. వీటిలో 100 కోట్లకు పైన ఆదాయం తెచ్చిపెట్టే బ్రాండ్స్ కూడా 13 ఉన్నాయి. వాటిలో మొదటిది యాక్స్, రెండవది డవ్, మూడవది సర్ఫెక్సెల్. 2019లో కంపెనీ రెవెన్యూ 51.7 బిలియన్ డాలర్స్. ఫ్రెండ్స్, రెవెన్యూకి టర్నోవర్కి మధ్య చాలా తేడా ఉంది. రెవెన్యూ అంటే ఒక సంవత్సరపు కాలంలో
తన ప్రొడక్ట్స్ అమ్మిన తరువాత కంపెనీ పొందిన ఆదాయం. టర్నోవర్ అంటే కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పొందిన ఆదాయం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూనిలివర్ కంపెనీకి సబ్సిడరీ బ్రాంచ్ అయిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలుసా మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలోనే యూనిలివర్కి సేల్స్ ఎక్కువ. దీని కారణంగానే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ను ఇండియాలో ప్రారంభించారు. హిందుస్థాన్ యూనిలివర్ ఇండియాకు చెందినది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో యూనిలివర్ ప్రొడక్ట్స్ను సప్లై చేయడమే. హిందుస్థాన్ యూనిలివర్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. 1931 అక్టోబర్ 17న హిందుస్థాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఇండియాలో ప్రారంభించారు. వనస్పతి డాల్డా బ్రాండ్ను 1918లోనే కనుగొన్నారు. కానీ 1937లో వనస్పతిని మార్కెట్లో రిలీజ్ చేశారు. ముందు లివర్ బ్రదర్స్ హిందుస్థాన్ వనస్పతిగా ప్రారంభమైన కంపెనీకి 2007లో హిందుస్థాన్ యూనిలివర్గా పేరు మార్చారు. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ సీఈఓ సంజీవ్ మెహతా. 1997లో బెంగళూరులో యూనిలివర్ రీసెర్చ్ సెంటర్ను మొదలుపెట్టారు. హిందుస్థాన్ యూనిలివర్కు సంబంధించిన అన్ని ప్రయోగాలు ఇక్కడే జరుగుతాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ వాడే యాక్స్ డియోడ్రెంట్ని యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 4 దేశాల్లో లింక్స్ పేరుతో పిలుస్తారు. ఇంకా సర్ఫెక్సెల్ని ఆ పేరుతో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో యూనిలివర్ ముద్రిస్తుంది. కానీ ఫిలిప్పైన్స్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో సర్ఫెక్సెల్ని బ్రీజ్ పేరుతో సప్లై చేస్తుంది యూనిలివర్. ఇలాగే రెక్సోనాకు కూడా షీల్డ్, డిగ్రీ, రెక్సేనా అని రకరకాల పేర్లు ఉన్నాయి. రెక్సోనా ఆస్ట్రేలియాకు చెందిన డియోడ్రెంట్ కంపెనీ. కానీ తరువాత యూనిలివర్ దీన్ని కొనేసింది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా యూనిలివర్కు ఉన్న యూ షేప్ లోగోలో చిన్న చిన్న సింబల్స్ కనిపిస్తాయి? ఇవి మొత్తం 25 సింబల్స్ ఉంటాయి. యూనిలివర్కు చెందిన 25 సబ్సిడరీ బ్రాంచ్స్కు గుర్తుగా 2004లో ఈ సింబల్ను తయారు చేశారు. ఫ్రెండ్స్, అలాన్ జోప్ 2019 నుంచి యూనిలివర్కు సీఈఓగా పనిచేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు సర్ఫెక్సెల్ యాడ్ చూసే ఉంటారు కదా, అందులో ఒక్కసారి సబ్బును క్లాత్ మీద రుద్దితే తెల్లగా వచ్చేస్తుంది, ఇంకా మురికి వదులుతుంది. ఈ యాడ్లో చూపించినట్టు ఒక్కసారి రుద్దితే మురికి వదలట్లేదని ఢిల్లీ కమిషన్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. దీనికి పరిహారంగా యూనిలివర్ 27 లక్షల రూపాయలను ఫైన్ కట్టింది. ఆ యాడ్ చూసినప్పుడు మీకు వచ్చే డౌట్ క్లారిఫై అయింది కదా? ఓకే ఫ్రెండ్స్, ఇది యూనిలివర్ సక్సెస్ స్టోరీ. ఇందులో మీకు నచ్చిన సంఘటన ఏంటో కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ను చూడాలనుకుంటే మాత్రం కేఎంఎస్ వీడియోస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టేక్ కేర్.